నువ్వు కూడా యేసు శిష్యులలో ఒకటివి కదా అని అంటే ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు, శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలీదు, యేసు ఎవరో నేను ఎరుగను, బొంకి పడేశాడు. దేనికి? భయం. ఏమైపోతుందనే భయం, భవిష్యత్తు ఏమవుతుందనే భయం, చిన్న చూపు చూస్తారేమో అనే భయం, కొడతారేమో అనే భయం, శిక్షిస్తారేమో భయం. అయ్యో, ఒక చిన్న దాని ఎదుట పేతురు బొంకేశాడే. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, ఏమిటి నీ బలహీనత? ఎన్నోసార్లు నువ్వు తప్పు చేసి, ఎన్నోసార్లు పొరపాటు చేసి, ఎన్నోసార్లు పాపం చేసి వెంటనే అన్నమాట ఏమిటి? చిచ్చి, ఈ చిన్న పాపాన్ని కూడా నేను జయించలేకపోతున్నానే, ఈ చిన్న అలవాటును కూడా నేను జయించలేకపోతున్నానే, చిచ్చి ఎంత బలహీను నేను, ఎంత బలహీను నేను అడుగుతున్నా. ఏమిటా బలహీనత? నువ్వు జయించలేని బలహీనత ఏమిటి? నువ్వు ఎదిరించలేని బలహీనత ఏమిటి? బైబిల్లో మీకు చూపించాను, అనేక మంది వారి జీవితాల్లో చిన్న చిన్న విషయాల్లోనే భయంకరంగా పడిపోయారు, కష్టాన్ని కొంతెచ్చుకున్నారు. దేవుడు ప్రతి మనిషిని పరిశీలనగా చూసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? మనమందరం కూడా బలహీనులమే. బయటకు శారీరకంగా బలమైన వాళ్ళమే కానీ పరిశుద్ధమైన విషయాల్లో, ఆత్మీయమైన విషయాల్లో, దేవుణ్ణి సంతోషపరిచే విషయాల్లో, ప్రార్థనా జీవితంలో, వాక్యాన్ని చదివే విషయంలో, ప్రభు కొరకు రోషం కలిగి జీవించే సాక్షిగా జీవించే విషయంలో మనం ఎంత బలహీనులము, ఎంత బలహీనులము. అయితే యేసు ఎవరి కోసం మరణించాడట? బలహీనుల కొరకు మరణించాడు. మనం ఇంకను బలహీనులుగా ఉండగా యేసు మన కొరకు మరణించాడు. ఎందుకని? బలహీనులుగానే మనం కొనసాగాలనా? కాదండి, మరి మనం బలవంతులం కావాలి. ఏ పాపానికి మనం లొంగిపోయామో, ఏ పాపాన్ని ఎదిరించలేకపోయామో, ఏ పాపాన్ని జయించలేకపోయామో, ఏ పాపానికి బానిసగా జీవించామో, ఏ పాపానికి బందీలై ఉన్నామో, ఆ పాపము నుండి విడుదల పొందుకోవాలి, ఆ పాపమును జయించే శక్తిని పొందుకోవాలి, ఆ పాపమును సంపూర్ణంగా విసర్జించాలి, అలా విసర్జించే పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించాలి అనే ఉద్దేశంతోనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ యేసు ఎందుకోసం మరణించాడో తెలుసా? మన బలహీనతల నుండి మనల్ని విడిపించడానికి. ఈరోజు ఉన్నారా మన మధ్య? బ్రదర్ మీరు చెప్తున్నట్టుగా నా బలహీనత ఏంటో నాకు బాగా తెలుసు, ఎంతగా అందులోంచి బయటపడాలని ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు. అయితే నీకు ఒక శుభవార్త, నిన్ను ఆ బలహీనతల నుంచి విడిపించడానికి, నీకు శక్తినివ్వడానికి, బలవంతునిగా నిన్ను తీర్చిదిద్దడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే సిలువలో ఆయన నీకోసం మరణించాడు. ఆ బలమైనటువంటి దేవుడు, ఆయన ఆ ఆశ్చర్యకరుడు నీ జీవితంలో అడుగు పెట్టినట్లయితే నువ్వు ఖచ్చితంగా నిలబడగలుగుతావు. వినండి, ఓ గోనె సంచయం. మీరు గోనె సంచయం చూశారుగా, దాన్ని మడత పెట్టి పక్కన పెడతారు, కానీ అదే గోనె సంచను నిలబెట్టే ప్రయత్నం చేయండి. మీరు ఏ విధంగా నిలబెట్టే ప్రయత్నం చేసినా నిలబడదు, అది నిలబెట్టి వదిలిపెట్టని పడిపోతుంది. ఎందుకని? అది గోనె సంచయం, బలహీనం అనేది. మరి ఆ గోనె సంచి నిలబడాలంటే ఏం చేయాలి? ఆ గోనె సంచి నిలబడాలి అంటే ఏం చేయాలి? ఆ గోనె సంచిలో మీరు బియ్యం పోయండి, ఆ గోనె సంచిలో మీరు ధాన్యం పోయండి, ఆ గోనె సంచను మీరు బియ్యంతో నింపండి, ధాన్యంతో నింపండి. బలహీనమైనటువంటి ఆ గోనె సంచి ఏమవుతుంది? చక్కగా నిలబడుతుంది. ఇసుక పోయండి, ఇసుకతో నింపండి, అది చక్కగా నిలబడుతుంది. ఎలా సాధ్యమైంది? అది నింపబడింది. దేనితో నింపబడింది? ఆ గోనె సంచను నిలబెట్టగలిగిన దానితో నింపబడింది. బలహీనంగా ఉన్న సహోదరుడా సహోదరి, మాటి మాటికి ప్రతి విధమైన పాపపు బలహీనతల్లో వంగిపోతున్నా పడిపోతున్నా సహోదరుడా సహోదరి, నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడాలి అని దేవుడు కోరుతున్నాడు. నువ్వు నిలబడాలి అంటే నీ జీవితంలో ఏం జరగాలి? యేసు నీలో అడుగు పెట్టాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడతారో వారు నిలబడతారు. ప్రభు, నేను ఎన్ని బలహీనతలు కలిగి ఉన్నానో నీకు తెలుసయ్యా, ఎంత పాపిష్టి వాడినో నీకు తెలుసయ్యా, నేను చేసిన పాపముల వల్ల ఎంతగా నీ కోపము రేపానో నాకు తెలుసయ్యా, నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. నేను చేసిన పాపములో 10% నా ఇంటి వారికి తెలిసినా ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వరయ్యా. నేను చేసిన పాపములలో 10% నా భార్యకు తెలిసిన, నా భర్తకు తెలిసిన, నా ముఖం కూడా చూడరయ్యా. నా తోబుట్టువులే
నన్ను చీ అంటారయ్యా, కానీ అన్నీ తెలిసి ఎలా సహిస్తున్నావో, అన్నీ చూసి కూడా ఎలా భరిస్తున్నావో. అయ్యా, నీ ప్రేమ గొప్పది, నీ సహనము గొప్పది, నీ దీర్ఘశాంతము గొప్పది. నన్ను మమ్మలను క్షమించడానికి పరలోకం నుంచి దిగొచ్చావు నాయన, కాబట్టి నిన్ను స్తుతిస్తున్నావు. అయ్యా, ఈ సమయంలో ఉన్న ఫలాన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నా. అరికాలు మొదలుకున్నటి నెత్తి వరకు మమ్మల్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. నీ రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా తీర్చి పరిశుద్ధాత్మ చేత నింపి బలమైన సాధనముగా సాక్షులుగా మమ్మను నిలబెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పాపము జోలికి వెళ్లకుండా నివాసించినట్టుగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని మన యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.